చేపలు పట్టడమే ప్రధాన వృత్తిగా ఎంచుకున్న ఓ యువకుడు చేపలు పట్టడానికి వినియోగించే వలలోనే చిక్కుని మృత్యువాత పడ్డ ఘటన గంభీరావుపేట మండలం ఎగువ మానేరులో చోటు చేసుకుంది. కొత్తపల్లి దేవంద గంగపుత్ర అనే అతను నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతం ఎగువ మానేరు కోసం వెళ్ళడం జరిగింది. వలలు అత్యక్రమంలో ప్రమాద వశత్తు అనుకోకుండా అలలు రావడంతో చెప్పపై నుండి పడి నీటిలో పడిపోవడం జరిగింది. అతనికి చాలా చేతులకు వలలు చుట్టుకోవడంతో ఊపిరాడని పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. కాబట్టి అతనికి అలాగా విజయజీవిగా మారింది కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుండి కానీ మత్స్య శాఖ నుండి కానీ కావాల్సిన ఆర్థిక సదుపాయ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటూ వాళ్ళని ఉంటే ఎత్తుకోవాలని చెప్పారు. అయితే ఎత్తుకొని సాయంత్రం ఏదైనా అమ్ముకొని వస్తారు కావచ్చు అని నేను అనుకున్న సార్. ఏదైనా వండుకున్నా పొద్దున వస్తుంది, పొద్దున వరకు రాలేదు వండుకుంటుండే. అంటే ఇప్పుడు అప్పుడు తాగినప్పుడు వండుకుంటు, ఇప్పుడు మంచిగానే సార్ తాగుతా కూడా తాగుతలేడు. ఇప్పుడు బంద్ చేసి మొత్తం మంచిగానే ఉంటుంది. అయితే మా ఇంటి పక్క అయిన ఇట్లా రాలేదు బాబు అంటే వాళ్ళు పొద్దున ఇంటికి వచ్చారు. వచ్చేసరికి బండి ఉంది, బండి చెప్పులు ఉన్నాయి. అంతే సార్, ఏం లేదు సార్, ఏం లేదు. సాయంత్రం ఇట్లా ఏం ఫోన్ చేయలేదు సార్. ఇంతకెళ్ళి మాత్రం వాళ్ళని తెస్తా అని చెప్పి వచ్చింది.